హాయ్ పిల్లలు, ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. పిల్లలు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను పిల్లలు. పిల్లలు, మీకు ఈరోజు ఒక విషయం చెప్పనా? మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు కొన్ని వీడియోస్ పంపించారు. ఆహా, ఎంత బాగుందో కదా. మీకు కూడా పంపించాలనుకుంటున్నారా? మీరు కూడా షేర్ చేయాలనుకుంటున్నారా? అయితే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ వాట్సాప్ నెంబర్కి మీరు నేర్చుకొని నాతో షేర్ చేసుకోండి. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మరి ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే మీ బిడ్డల్ని ఎంతగానో, మరి నేను పంపిస్తున్న ఈ వీడియోస్ చూసి వారికి నేర్పిస్తున్నందుకు నేను ఎంతగానో మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఈ వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. పిల్లలు, మీరు తప్పకుండా నేర్చుకొని నాకు షేర్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను. మరి వీడియోస్ చూస్తారా? మరి ఈ వీడియోస్ చేసిన ఈ చిన్నారులందరికీ కూడా మరొకసారి నేను వారిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే చక్కగా నేర్చుకొని చక్కగా చెప్పారు కదా. అందుకని పిల్లలకి మరి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఓకేనా పిల్లలు, మరి వీడియోస్ చూద్దామా? రండి. మీ అందరికీ వందనాలు. నా పేరు శ్రేష్ఠ. నేను పింక్ అక్క చెప్పిన వీడియోస్ చూసి అందులోని మాటలు లేని పుస్తకము నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మొదటిది గోల్డ్ కలర్, పరలోక రాజ్యమునకు గుర్తు. రెండవది బ్లాక్ కలర్, పాపమునకు గుర్తు. మూడవది రెడ్ కలర్, యేసుక్రీస్తు రక్తమునకు గుర్తు. నాలుగవది వైట్ కలర్, పరిశుద్ధతకు గుర్తు. ఐదవది గ్రీన్ కలర్, దేవుని ఎదుగుదలకు గుర్తు. ఇవి ఫ్రెండ్స్ మాటలు లేని పుస్తకంలోని ఐదు మాటలు. పింక్ అక్క ఇలాంటి వీడియోసే మరెన్నో పంపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. యేసుక్రీస్తునామములో మీ అందరికీ నా వందనాలు. నా పేరు శ్రావణి. నేను పింక్ అక్క పెట్టిన వీడియోలు, సాంగ్స్ చూసి దాంట్లో గడియారం ఒక ప్రాముఖ్యత నేను నేర్చుకొని ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఒకటి దేవుడు ఒక్కడే. రెండు బైబుల్ పుస్తకములు. రెండు పాత నిబంధన, కొత్త నిబంధన. మూడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. నాలుగు సువార్తలు. నాలుగు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఐదు పాత నిబంధన గ్రంథంలోని కాండములు. ఐదు ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, నిత్యోపదేశ కాండము. ఆరు దేవుని సృష్టి. ఏడు యేసుక్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలు. ఎనిమిది యేసు ప్రభు జన్మించిన తరువాత దేవాలయముకు తీసుకువెళ్లిన దినము. తొమ్మిది ధన్యతలు. తొమ్మిది పది తెగుళ్ళు. పది ఆజ్ఞలు. పది పదకొండు యోహాను సువార్తల ప్రత్యేకమైన వాగ్దానం. యోసేపు కలిగిన కళ్ళ పదకొండు నక్షత్రాలు సాగిల పడడం. పన్నెండు యేసు ప్రభు శిష్యులు. పన్నెండు గోత్రములు. పన్నెండు గుమ్మములు. పన్నెండు ఇంకక్క ఇట్లాంటి వీడియోస్ ఎన్నో పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు. నా పేరు బ్యూలా. నేను పింకక్క చేసిన వీడియోస్ చూసి ఉపకరణ గురించి నేర్చుకున్నాను. మొదటిది బలిపీఠము, రెండోది గంగాలము, మూడోది సముఖపు రొట్టెల బల్ల, నాలుగోది దీపారుక్షము, ఐదోది ధూపవేదిక, ఆరోది మందసు పెట్టె, ఏడోది కరుణాపీఠము, ఎనిమిదోది నీలదర్భ రక్త వర్ణములతో చిత్రించిన సన్నపునర తెర, తొమ్మిదోది మేక వెంట్రుకల తెర, పదోది ఎర్ర రంగు వేసిన పొట్టేల తొళ్లతో చేయబడిన తెర, పదకొండోది సముద్ర వస్తువులతో చేయబడిన తెర, పన్నెండు బంగారము, పదమూడు వెండి, పద్నాలుగు ఇత్తడి, పదిహేను తైలము, పదహారు సుగంధ ద్రవ్యములు, పదిహేడు రత్నములు. పింకక్క ఇలాంటి వీడియోస్ను ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నా పేరు ప్రమీల. నేను పింకొక్క చేసిన వీడియోస్, పాటలు చూసి పరిశుద్ధ గ్రంథం యొక్క వివరణ నేర్చుకొని చెప్తున్నాను. పాత నిబంధన గ్రంథంలోని మొత్తం పుస్తకములు 39, కొత్త నిబంధన గ్రంథంలోని మొత్తం పుస్తకములు 27, బైబిల్లోని మొత్తం పుస్తకాలు 66, పాత నిబంధన గ్రంథంలోని మొత్తం అధ్యాయములు 929, కొత్త నిబంధన గ్రంథంలోని మొత్తం అధ్యాయములు 260, బైబిల్లోని మొత్తం అధ్యాయములు 1189, పాత నిబంధన గ్రంథంలోని మొత్తం వచనములు 33,214, కొత్త నిబంధన గ్రంథంలోని మొత్తం వచనములు 7,959, బైబిల్లోని మొత్తం వచనములు 41,173, పాత నిబంధన గ్రంథంలోని మొత్తం పదములు 593,493, కొత్త నిబంధన గ్రంథంలోని మొత్తం పదములు 181,253, పాత నిబంధన గ్రంథంలోని మొత్తం అక్షరములు
27,21,100 కొత్త నిబంధన గ్రంథంలోని మొత్తం అక్షరములు 845,380 బైబిల్లోని మొత్తం అక్షరములు 35,66,480 బైబిల్లోని మొత్తం వాగ్దానాలు 30,000 బైబిల్లోని మొత్తం ఆజ్ఞలు 6,468 బైబిల్లోని మొత్తం ప్రవచనాలు 8,000 పైగా నెరవేరిన ప్రవచనాలు సుమారుగా 3,268 బైబిల్లోని మొత్తం ప్రశ్నలు 3,294 బైబిల్లోని పెద్ద పుస్తకం కీర్తనలు బైబిల్లోని చిన్న పుస్తకం యోహాను రాసిన 2వ పత్రిక బైబిల్లోని పెద్ద అధ్యాయము కీర్తనలు 119 బైబిల్లోని చిన్న అధ్యాయము కీర్తనలు 117 పాత నిబంధన గ్రంథంలోని మధ్య పుస్తకము సామెతలు కొత్త నిబంధన గ్రంథంలోని మధ్య పుస్తకము 2వ దశలయినులకు మొత్తం బైబిల్లోని మధ్య పుస్తకాలు మీకా నహూము పాత నిబంధన గ్రంథంలోని మధ్య అధ్యాయము యోబు 29 కొత్త నిబంధన గ్రంథంలోని మధ్య అధ్యాయము రోమా 13 మొత్తం బైబిల్లోని మధ్య అధ్యాయములు కీర్తనలు 117 మొత్తం బైబిల్లోని మధ్య వచనములు కీర్తనలు 118 బైబిల్లోని పొడవైన పేరు మహేరు షాలాల్ అష్బజ్ ఏషియా 8:1 పింకక్క ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.